టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఒంటరిగా వదిలేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల్ని కోరాడు వరల్డ్ కప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కు విశ్రాంతి ప్రకటించడంతో మూడు ఫార్మేట్లలో జట్టు సెలెక్టర్లు ప్రధాన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఈ క్రమంలో ఇటీవలే దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు రిషబ్ పంత్ ఇక పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో కూడా నిరా శ అతడి స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వాలని మాజీలు అంటున్నారు అయితే రిషబ్ పంత్ సామర్థ్యాలపై నమ్మకం ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ ట్వంటీ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరగనుంది ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా విండీస్ తో జరిగే టీ ట్వంటీ సిరీస్ లో రిషబ్ పంత్ ను ఓపెనర్ గా బరిలోకి దింపుతున్నారా అని ఒక విలేకర్ అడిగినప్పుడు విరాట్ కోహ్లీ ప్రతికూలంగానే సమాధానం ఇవ్వటం ఇక్కడ విశేషం కోహ్లీ మాట్లాడుతూ ప్రస్తుత జట్టులోని బ్యాట్స్మెన్లు ఏ స్థానంలో అయినా ఆడగలరు ఉదాహరణకు వృద్ధిమాన్ సాహాను తీసుకుంటే లో అన్ని స్థానాల్లో బ్యాటింగ్ కు దిగాడు అలాగే వెస్టిండీస్ సిరీస్ కు టీమిండియా పూర్తిగా సిద్ధమైంది పొట్టి ఫార్మేట్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని కోహ్లీ అన్నాడు పంతు సామర్థ్యాన్ని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామని ఆటగాడిగా అతడు రాణించడానికి కొంత స్పేస్ ఇవ్వండి అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు పంతు మ్యాచ్ విన్నర్ అని ఫామ్ లోకి వచ్చాడంటే లో చూసిన పంతును మళ్లీ చూస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు